మెదక్ జిల్లా రామహింపేట మున్సిపల్ కార్యాలయంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలపై ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న 11 మంది లబ్ధిదారులకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదవారి కోసం ఈ చెక్కులు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ తో పాటు చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఏ చైర్మన్ బాధి చంద్రం, కౌన్సిలర్లు అనిల్, దేమే యాదగిరి, చిలుక గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మా స్థానిక ఎమ్మెల్యే గారు ఈ చెక్కులు ఇక్కడికి పంపించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో 11 మందికి 3,60,000 ఈ రోజు 11 మందికి చెందినాయి. ఇది చాలా మంచి స్కీము. నిరుపేదలకు సీఎం కేసీఆర్ గారు చేస్తున్నందుకు ఒకసారి మరొకసారి మా స్థానిక ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ.